పునరుద్ధారడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తాను తిరిగి పరలోకానికి ఆరోహణడై వెళ్ళడానికి ముందు గలలయ్య కొండ మీద తన శిష్యులకు అప్పగించినటువంటి పని ఇచ్చినటువంటి వాగ్దానం మతేశ్వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవైవ వచనంలో మనం చూస్తాం క్రైస్తవ సమాజంలో ఈ మూడు వచనాలని గ్రేట్ కమిషన్ మహోన్నతమైన ఆజ్ఞ అని పిలుస్తారు యేసు ప్రభు పలికినటువంటి చివరి మాటలు ఆయన చివరి మాటలే అపోస్తులకూ మనకు ప్రధాన లక్ష్యంగా అయ్యాయి దిక్చూచిగా నడిపించేవిగా ఈ మాటలు క్రైస్తవ ప్రపంచంలో మనకు ఉన్నాయి ఈ మూడు వచనాల్లో ఉన్నటువంటి మాటలు క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప టాస్క్ ఒక గొప్ప మిషన్ కి నాంది పలికినటువంటి రూట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి ఉన్నత శిఖరం అంత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఈ మూడు వచనాల్లో మనకు కనిపిస్తాయి ఒకసారి ఈ మాటల్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జన్మను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిష్మెచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను ఈ మాటల్ని కొంచెం జాగ్రత్తగా మనం చదివినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు చెయ్యమని చెప్పినటువంటి నాలుగు విషయాలు చేసేటువంటి ప్రాసెస్లో కష్టాలు ఇరుకులు డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనప్పుడు స్థిరంగా నిలబడి ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడేటువంటి లేదా తోడ్పడేటువంటి ఒక గొప్ప ప్రామిస్ వాగ్దానం భరోసా ఈ వచనాల్లో మనం చూస్తాం ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా మనం లోతుగా పరిశీలన చేద్దాం ఇప్పుడు కాబట్టి అంటే దేనిని బట్టి ఇంతకుముందు వచ్చిన చూసినట్లయితే పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇయ్యబడింది కాబట్టి మొదటిగా మీరు వెళ్ళి శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నారు మీరు వెళ్ళండి ఎలా వెళ్ళాలి యేసు ప్రభు నామంలో యేసు ప్రభు పేరిట యేసు ప్రభు ఇచ్చే అధికారంతో ఆయన ఇచ్చేటువంటి ధైర్యంతో మనం వెళ్ళాలి ఒక్కొక్కసారి ఈ వెళ్ళడం అనేది వదిలిపెట్టడంతో కూడా ముడిపడి ఉంటుంది అనమాట కొన్నిసార్లు నీ స్వంత స్థలాన్ని స్వంత జనాన్ని వదిలిపెట్టి దేవుని పని కొరకు వెళ్ళాలి రెండవది సమస్త జనులను శిష్యులుగా చేయుడి జాతి కుల మత ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు ఈ ప్రపంచంలో దాదాపుగా పదహారు వేల మంది జాతులు తెగల ప్రజలు ఉన్నారని ఒక అంచనా అనమాట ఎటువంటి భేదము లేకుండా యవనస్తులైనా వృద్ధులైనా పిల్లలైనా హై క్యాస్ట్ వాళ్ళైనా లో క్యాస్ట్ వాళ్ళైనా ధనవంతులైనా పేదలైనా ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు వాళ్ళందరిని ఏం చేయాలి శిష్యులుగా చేయాలి అంటే వెంబడించువారిగా పాటించువారిగా చేయాలి ఈ లోకాన్ని పాపాన్ని పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నిజమైనటువంటి రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తుని వెంబడించేటువంటి వారుగా చేయాలి మనలను వెంబడించే వాళ్ళు కాదు మన ఫ్యాన్స్ కాదు మన వెంటబడేటువంటి వారు కాదు కానీ మనము ఎవరిని తయారు చేయాలంటే ఏసు ప్రభు వెంటబడేటువంటి వారిని యేసు ప్రభు శిష్యులను తయారు చేయాలి ఇది యేసు ప్రభు ఇచ్చిన రెండవ టాస్క్ మూడవదిగా చూసినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు ఈ త్రియేక దేవుని నామము మన బ్యాడ్జ్ అనమాట ఆ పేరుతో ఆ త్రియేక దేవుని పేరుతో త్రిత్వంలో ఉన్నటువంటి పేరుతో మనం పంపించబడ్డాం ఎందుకొరకు బాప్తీస్మ మెచ్చుట కొరకు అంటే మన హృదయంలో ఉన్నటువంటి కన్విక్షన్ని ఆ మార్పుని పబ్లిక్గా బహిరంగంగా తెలియజేయడం సంఘంలో చేర్చబడ్డం ఒక విషయాన్ని మీరు గమనించాలి దేవుని రాజ్యంలో రహస్య సభ్యత్వం అనేది లేదు సీక్రెట్ మెంబర్షిప్ లాంటిది ఏమి లేదు అన్నీ పబ్లిక్గా ఓపెన్గా డిక్లేర్ చేయడమే బహిరంగంగా యేసుక్రీస్తు నా ప్రభువు అని ఒప్పుకోవాల్సిందే ఇదిగో నేను పాపానికి లోకానికి నా శరీరానికి మృతుడునైపోయాను నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను నేను ఇప్పుడు క్రీస్తుకు చెందిన వ్యక్తిని ఈ యొక్క స్థానిక సంఘంలో సభ్యుణ్ణి అని తెలియజేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయమే ఈ బాప్తీసం ఇవ్వడం తర్వాత ప్రభు ఇచ్చినటువంటి నాలుగవ టాస్క్ నాలుగవ పని ఏంటంటే నేను అంటే ప్రభు మీకు అంటే ఆయన శిష్యులకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో నేను ఏమైతే మీకు బోధించానో నేను ఏమైతే మీకు తెలియజేశానో ఏం తెలియజేశాడు ప్రభు దేవుని రాజ్యం గురించి మారు మనసు గురించి పాప క్షమాపణ గురించి ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారా కలిగేటువంటి విమోచన కార్యమును గురించి ఆయన తిరిగి రాబోతున్నటువంటి విషయాన్ని గురించి యేసు ప్రభు బోధించిన ప్రతి అంశాన్ని ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనం బోధించవలసినటువంటి వారమయనో ఏదో ఒక భాగంలోనో ఒక పార్ట్లోనో ఒక టాపిక్లోనో ఆగిపోయి అంత మాత్రమే బోధించడం కాదు కానీ యేసు ప్రభు ఆజ్ఞాపించిన సంగతులు బోధించిన సంగతులన్నిటినీ గైకొనవలనని విని నాలెడ్జ్ పెంచుకోవడం కోసం కాదు కానీ పాటించవలనని వారికి బోధించుడి బోధ బోధ చేయాలి టీచ్ చేయాలి వారికి తెలియచేయాలి ఈ నాలుగు పనులు యేసు ప్రభు తన శిష్యులకు అప్పగించాడు ఈరోజున ఆయన శిష్యులమైనటువంటి మనకు కూడా ప్రభు తెలియజేసినటువంటి మాట నా నామంలో మీరు వెళ్ళండి సమస్త జన్మను శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తం ఇవ్వండి నాలుగోదిగా చూసినట్లయితే నేనేమైతే బోధించాను మీ సొంత మాటలు కాదు మీ సొంత ఉద్దేశాలు కాదు మీ సొంత ఐడియాలజీ కాదు మీ యొక్క సొంత ఫిలాసఫీస్ కాదు కానీ నేను మీకు ఏదైతే బోధించానో వాటిని వారికి బోధించండి ఇది ఇవ్వబడినటువంటి టాస్క్ ఒక విధంగా చూస్తే చాలా క్లిష్టమైనటువంటి పని ఎందుకంటే ప్రజలతో మనం పనిచేసేటువంటి విషయం ఇదనమాట మనం జనాలతో పనిచేసేటప్పుడు జనాలతో మాట్లాడేటప్పుడు రకరకాలైనటువంటి రెస్పాన్సెస్ మనం చూస్తాం క్లిష్టమైనటువంటి పని అయితే యేసుప్రభుకి తెలుసు ఈ విషయం ఇది చాలా ఇంపాసిబుల్ టాస్క్ కష్టమైనటువంటి అసాధ్యమైనటువంటి విషయం అని యేసు ప్రభువు తెలుసు అందుకే ఆయన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని కూడా ఇస్తాడు ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం పద్దెనిమిదవ వచనంలో తర్వాత ఇరవై వచనంలో మనం చూసినట్లయితే అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది దిస్ ఇస్ రియలీ ఆర్డినరీ దిస్ ఇస్ రియలీ అమేజింగ్ పరలోక మందును భూమి మీదను అంటే అన్ని చోట్ల ఆయనే బాస్ సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది మరొక మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా ఆయన ప్రభుత్వమే నడుస్తుంది ఆయన ప్రభుత్వంలో అపోజిషన్ పార్టీ లేదు ప్రతిపక్షం లేదు ఆయన ఇన్ఛార్జిగా లేని ప్రాంతం లేనే లేదు అని ఈ మాటల అర్థం అంతా పరలోక కేంద్ర పాలిత ప్రాంతమే దేవుని పాలిత కేంద్రాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ప్రపంచం అంతా కూడా పైన ఆకాశం కానీ భూమి కానీ సమస్తము కూడా వాటన్నిటి మీద కూడా యేసు ప్రభుల వారికి అధికారము తండ్రి చేత ఇవ్వబడింది కేవలం ఇవ్వబడమే కాదు కానీ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో కాబట్టి దేన్ని బట్టి ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి నేను అంటే యేసు ప్రభువు యుగ సమాప్తి వరకు ద ఎండ్ అంతము వరకు ది ఎండ్ వరకు మన ఊపిరి ఉన్నంత వరకు మన సంతోషంలోను దుఃఖంలోను మేళ్లలోను శ్రమలలోను మంచిలోను అన్ని విషయాల్లో అన్ని కాలాలలోను అన్ని స్థలాలలోనూ ఆయన ఉన్నాడు మనతో ఉంటాడు నిన్ను పిలిచినటువంటి వాడు ఒక్క ఘడియ కూడా నిన్ను విడిచిపెట్టడు సదాకాలము నీతో కూడా ఉంటాడు ఇమాన్యుయేల్ తోడుగా ఉన్నటువంటి ప్రభు నడిపించడానికి విడిపించడానికి ఆదరించడానికి ఆయన ఏమంటాడంటే అంటే యామ్ విత్ యూ ఆల్వేస్ వాట్ ఎన్ అమేజింగ్ అష్యూరెన్స్ వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ ముగింపులోకి వచ్చినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు చివరిగా ఇచ్చినటువంటి పని వాగ్దానాన్ని ఈ మాటల్లో మనం చూస్తున్నాం క్లిష్టమైనటువంటి పనే మీరు వెళ్ళాలి సమస్త జన్లను శిష్యులుగా చేయాలి తండ్రి కుమార నామంలో బాప్తీస్ ఇవ్వాలి యేసుప్రభు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాడో వాటిని బోధించాలి ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనకు బలం అవసరం మనకు భరోసా శక్తి అవసరం యేసుప్రభు శిష్యులు చాలా చిన్న గుంపు అంత స్టేటస్ కానీ పలుకుబడి కానీ ధనం కానీ ఉన్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళ స్వంత శక్తితో వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు ఎందుకు పనికిరారు వ్యతిరేకతలో కూడా ముందుకు సాగిపోవడానికి సరిపోయినంతవంటి శక్తినిచ్చేటువంటి మాట ఈ వాగ్దానం అధికారం నా చేతిలో ఉంది కాబట్టి అంత మాత్రమే కాదు నేను మీతో కూడా సదాకాలము ఉన్నాను కాబట్టి భయం లేకుండా ధైర్యముగా ఆయన మనకిచ్చినటువంటి పనిని ఆయన మనకిచ్చిన పిలుపుని ముందుకు కొనసాగిద్దాం దేవుడు అటువంటి శక్తిని ధైర్యాన్ని మనకు అనుగ్రహించును గాక